బాబు సర్కార్ మరో దారుణానికి ఒడిగట్టింది. ఒక మహానుభావుని చరిత్రను సమాధి చేసింది. తన రాజకీయ అవసరాల కోసం ఆ పెద్ద ఆయన ఆదర్శప్రాయ జీవితాన్ని నేటి తరానికి తెలియకుండా చేస్తోంది. సమాధి ప్రాంతాన్ని కూడా కబ్జా చేసి ఎన్టీఆర్ గార్డెన్స్ గా పేరు మార్చేసింది. వావిలాల గోపాలకృష్ణయ్య పరిచయం అక్కర్లేని స్వాతంత్ర్య సమరయోధులు, ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన మహామనిషి, రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేసి ప్రజా పోరాటాల్లో పాల్గొన్న చైతన్యశాలి, స్వాతంత్ర సమరయోధునిగానే కాదు అధికార భాషా సంఘం తొలి అధ్యక్షునిగా కూడా ఆయన రాష్ట్రానికి సేవలందించారు. అలాంటి వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూసింది. నేటి తరానికి వావిలాల గోపాలకృష్ణయ్య చరిత్ర తెలియకుండా చేస్తోంది. సత్తెనపల్లిలోని వావిలాల ఘాట్ పేరు మార్చి ఏకంగా ఎన్టీఆర్ గార్డెన్స్ గా నామకరణం చేశారు. వావిలాల గోపాల 2003లో చనిపోయాక ఆయన భౌతిక కాయాన్ని ఇక్కడే ఖననం చేశారు. ఇందుకోసం సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి వావిలాల ఘాట్ నిర్మిస్తామని ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రహరీ గోడ నిర్మించడం మినహా చేసిందేమీ లేదు. గతేడాది సెప్టెంబర్లో జరిగిన వావిలాల జయంతి సందర్భంగా ఇక్కడ స్థానికులు, ఆయన కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానికులే వావిలాల ఘాట్ అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు స్పందించి ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం తరపున అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చారు. వావిలాల కుటుంబ సభ్యులతో పాటు ప్రజాస్వామ్యవాదులంతా హర్షం వ్యక్తం చేశారు. కానీ 4 నెలల్లో సీన్ మారిపోయింది. అక్కడ అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని ఎన్టీఆర్ గార్డెన్స్గా పేరు మార్చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లి అనగానే మొదట గుర్తొచ్చేది వావిలాల గోపాలకృష్ణయ్య. అలాంటి వ్యక్తికి సంబంధించిన ఘాట్ పేరు మార్చడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఘాట్ పక్కనున్న చెరువును సైతం తారక రామసాగర్ గా మార్చడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 12 కోట్ల ప్రజాధనంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని చెరువులో నిర్మించారని, ఇందులో కూడా భారీగా అవినీతి జరిగిందని సత్తెనపల్లి వాసులు చెప్తున్నారు. మరోవైపు వావిలాల ఘాట్ పేరును ఎన్టీఆర్ గార్డెన్స్ గా మార్చాల్సిన అవసరం ఏంటని సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. వావిలాల ఘాట్ ఉన్నటువంటి ప్రదేశాన్ని చుట్టూరా బాగు చేసి డబ్బులు ఖర్చు పెట్టి, ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి ఎన్టి రామారావు గార్డెన్గా దాన్ని తయారు చేశారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే సత్తెనపల్లి అంటే గుర్తొచ్చేది వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ఆ వావిలాల గోపాలకృష్ణయ్య గారి పార్క్ని దాన్ని ఎన్టీఆర్ పార్క్గా మార్చవలసినటువంటి అవసరం ఏమొచ్చిందంటే, వావిలాల గోపాలకృష్ణయ్య గారి చరిత్రని తుడిచివేయాలనేటువంటి ప్రయత్నం సత్తెనపల్లిలో ప్రారంభించడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి అంశం ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా. ఎందుకంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు చాలా గొప్ప వ్యక్తి, మరి సత్తెనపల్లి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అక్కడ ఆయన పేరు లేకోకుండా ఆయన చరిత్రను రూపు మాపేయాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయటం నిజంగా ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నా. వావిలాల గోపాలకృష్ణయ్య సత్తెనపల్లిలో 1906 సెప్టెంబర్ 17న జన్మించారు. చిన్నతనం నుంచే స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. స్వాతంత్రోద్యమంలో జైలు జీవితాన్ని గడిపారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిరాడంబర జీవితం గడిపిన వావిలాల ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. పల్నాటి పుల్లరి ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అప్పట్లోనే సత్తెనపల్లిలో శారదా నిలయం, గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇప్పటికీ ఆ శారదా నిలయంలో స్కూలు నిర్వహణ జరుగుతోంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే కాదు, ఏపీ నుంచి కూడా ఆయన 1952 నుంచి 1972 మధ్యకాలంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిత్య చైతన్యశీలిగా క్రియాశీలక పాత్రను పోషించారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా అవమానించింది. ఆయన పేరుతో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని కూడా ఆక్రమించేసుకుని విగ్రహం పెట్టి చేతులు దులుపుకుంది. వాస్తవానికి సత్తెనపల్లిలో చెప్పుకోవడానికి వావిలాలకు మిగిలిందేమీ లేదు. ఆయనకున్న ఓ ఇంటిని శారదా నిలయంగా మార్చేయగా మరొక ఇంటిని బంధువులకు అప్పగించేశారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన ఆ స్థలంలో వావిలాల ఘాట్ను అభివృద్ధి చేస్తారనుకుంటే చివరికి ఎన్టీఆర్ గార్డెన్స్ అని పేరు పెట్టి ఆ కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీశారు. అంతెందుకు, వావిలాల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి కనీసం ఆయన కుటుంబ సభ్యులను కూడా పిలవలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వావిలాల గోపాలకృష్ణయ్య గారి ఘాట్ని ఏదో బాగు చేశారు, దానికి ఎన్టి రామారావు గారి పార్క్ అని పెట్టారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారి కుటుంబ సభ్యులను ఎవరినైనా ఆహ్వానించారండి? ఎవరిని ఆహ్వానించలేదు. దురదృష్టం, వారి ఆహ్వానించి వారి సమక్షంలో ఇదంతా చేసినట్టయితే వారు కూడా
కాస్త సంతోషపడేవారు. ఎందుకనో వారిని అసలు రావడానికే వీల్లేదనేటువంటి పద్ధతుల్లో చేశారు. ఎన్టీఆర్ పార్క్ని కాకుండా దీన్ని వావిలాల్ ఘాట్ని వావిలాల్ ఘాట్గా ఉంచితే, ఎందుకంటే 2003 నుంచి ఇవాళ 2019 దాకా అంటే ఇంచుమించుగా 16 సంవత్సరాల పాటు అది వావిలాల్ ఘాట్ కానీ అందరికీ పరిచయం, దీన్ని వావిలాల్ ఘాట్ కానీ కొనసాగించమని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులుగా మా విన్నపం. ఆయన పేరు మీద ఒక భవంతి కానీ ఒక రోడ్డు కానీ ఏదైనా ఒక కార్యక్రమం ఆయన పేరు మీద చేయటం కానీ ఇంకా ఏమి జరగట్లేదు ప్రభుత్వం తరఫున. కాబట్టి ఆయనకి మిగిలింది ఒకటే కాబట్టి కనీసం దీని పేరుని వావిలాల్ ఘాట్గా కొనసాగిస్తే ఆయనకి మనం మర్యాద ఇచ్చిన వాళ్ళు అవుతామని మాత్రం మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. నిరాడంబర జీవితానికి కేర్ ఆఫ్ అడ్రస్ వావిలాల గోపాలకృష్ణయ్య. ఆయన జీవితాంతం ఖాదీ వస్త్రాలని ధరించారు. గాంధేయవాదమే ఆయన జీవన వేదం. అందుకనే ఆయన్ను ఆంధ్ర గాంధీ అని కూడా పిలిచేవారు. ఆయనకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. 1992 కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అందించింది. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వావిలాలను నేటి ప్రభుత్వం విస్మరించింది. ఆయన జ్ఞాపకాలను భావితరాలకు చేరకుండా చేస్తోంది. పార్కుకు సంబంధించి కూడా పేరును తొలగించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందంటే దీనికి కారణం ఏంటో అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు. ఆయన ఏ కులంలో పుట్టినా కూడా ఇవాళ ఆయన కులాల పరంగా చూడకూడదు, ఆయన మతాల పరంగా చూడకూడదు, ఆయన రాజకీయ పార్టీల పరంగా కూడా చూడవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి, ఎందుకు 3 నెలల కాలం వచ్చింది, దగ్గరలో వచ్చింది, ఇప్పుడు అవసరమా? మహానుభావుల పేర్లు తొలగించే కార్యక్రమం అవసరమా? లేకపోతే వాళ్ళ చరిత్రని ఏదైనా మసిపూసి మారేడుగా ఏదో కప్ప పెట్టాలనే ఆలోచన చేస్తే అవుతుందా? నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన అలాంటి మహానుభావుడి ఆదర్శాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా జరిగిన పొరపాటును ప్రభుత్వం గుర్తించి వావిలాల ఘాట్ పేరును ఎప్పటిలాగే ఉంచాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. రవీంద్రారెడ్డి, కరెస్పాండెంట్, గుంటూరు.